karma anedi law of payment also. Payment. Payment ante indaka pariharam cheppanu. Ippudu payment cheptunna. నేను మీ దగ్గర నుంచి 50 రూపాయలు తీసుకున్నా తిరిగి ఇవ్వాలి కదా, తిరిగి వద్దా? మీరు నా లైఫ్ని సేవ్ చేశారు, నేను మీ లైఫ్ని సేవ్ చేయాలి వద్దా? చెయ్యాలి. ఏ జన్మలోనే వచ్చినప్పుడు చెయ్యాలి సార్. నేను ఇటర్నిటీ గురించి ఆలోచిస్తున్నా, నేను ఈ జన్మ గురించి మాత్రమే మాట్లాడట్లే. కర్మ ఇస్ ఇటర్నల్, ఎప్పటికీ ఉంటుంది అది. ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇటర్నిటీ. తెలియకపోయినా మీకు ఆ చాయిస్ అనేది ఇవ్వబడుతుంది సార్. ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే ఏంటి సార్? మీరు ఇప్పుడు నన్నే సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎనీబడి. మీకు ఒక చాయిస్ ఇవ్వబడుతుంది, సేవ్ చేయాలా వద్దా. ఓకే, కర్మ అనేది ఏం చేస్తుందంటే మీకు ఆ సిచ్యువేషన్ని దగ్గర తీసుకెళ్తుంది. కానీ మీకు ఒక ఫ్రీ విల్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ విల్ అంటే ఏంటి? చాయిస్ తీసుకునే స్వాతంత్రం. ఓకే, స్వాతంత్రం ఉన్నప్పుడు మీకు సేవ్ చేయాలా వద్దా అనే చాయిస్ తీసుకునే అధికారం మీకుంది. చేయలేదు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది, చేయలేదు మళ్ళీ ఆపర్చునిటీ ఇస్తుంది. చేశారా? కథం, చాప్టర్ క్లోజ్. మీరు నన్నే సేవ్ చేయక్కర్లా, కానీ ఎవరినో ఒకళ్ళని సేవ్ చేసే అవకాశం కర్మ అనేది కల్పిస్తుంది. కల్పించినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకొని ఆ రుణాన్ని క్లోజ్ చేసేయాలి. కానీ మనకు మనం అందరం స్మార్ట్ అనుకుంటాం. వీఆర్ వెరీ స్మార్ట్. ఎలా స్మార్ట్ అనుకుంటాం మనము? ఓకే, నేను ఒకళ్ళ దగ్గర పైసలు బాగా తీసేసుకుంటా, సంపా ఏంటి దొంగిలిచ్చేస్తా, దొంగిలిచ్చేసి నా మేడలు కట్టేసుకుంటా, ఇది కట్టేసుకుంటా. దట్ ఈస్ ద రోడ్ టు హ్యాపీనెస్ అనుకుంటా నేను. కానీ ఒకనొక రోజు ఒక వరద వచ్చి మొత్తం ఊడ్చుకుపోతుంది. ఓకే, ఆ ఊడ్చుకుపోవడమే పేమెంట్ అంటే. ట్యాక్స్తో సహా ఊడ్చుకుపోతుంది అది, పేమెంట్ చేయకపోతే. తీసుకున్నావు ఇయ్యాలి కదా సార్. అర్థం కాలేదు సార్ మీ సిచ్యువేషన్ చెప్పండి. సరే సార్, అమ్మో అంత డీటెయిల్ నాకు తెలియదు సార్. నాకు తెలియదని తెలియదని చెప్తాను సార్, బట్ ఐ విల్ ఫైండ్ అవుట్ అబౌట్ దట్. బట్ యూ హ్యావ్ టు రీపే సార్. ఇప్పుడు అది నా చాయిస్, నేను మాఫ్ చేసేసాను, నేను మాఫ్ చేసేసాను. కానీ నువ్వు తీసుకున్నావు కదా, ఇప్పుడు కాకపోయినా ఇటువంటి సంగతి పక్కన పెట్టండి, మీ సంగతి మాట్లాడండి. కరెక్ట్, అంతే కథం. అది వారు వాళ్ళకి పక్కన పెట్టండి సార్. సార్ మీరు ఒక సిచ్యువేషన్ గురించే వేరే వాళ్ళని జడ్జ్ చేస్తున్నారు, అతని కర్మ ఎలా ఉందో మీకు ఎలా తెలుసు? సో యూ డోంట్ నో సార్. మనం ఊహల్లోకి వెళ్ళొద్దు, మనం ఊహల్లోకి వెళ్ళొద్దు. తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండండి. అది నా చాయిస్. అది నాకెందుకు కర్మ వస్తే మీకెందుకు సార్?
నా కర్మ లెక్కలు నా నాకు తెలుసు, నా నా ఓవర్ సెల్ఫ్కి తెలుసు. సార్ పేమెంట్ రైట్ ఆఫ్ చేసేసారు కదా, అది గుడ్ కర్మనే కదా. ఓకే మేడం, పేమెంట్ అంటే వాళ్ళు మనీ మ్యాటర్ అనుకుంటారు, అది అది కాదు సార్. పేమెంట్ అంటే ఇప్పుడు సార్ మనం ఒక హెల్ప్ అయిండొచ్చు, ఒక సాక్రిఫైస్ అయిండొచ్చు, ఒక సర్వీస్ అయిండొచ్చు. ఓకే, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మనం మనీ పరంగా చూస్తే మనకు మనీ పరంగానే డౌట్లు వస్తాయి. ఓకే, వీఆర్ థింకింగ్ ఓన్లీ అబౌట్ మనీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మనీ, ఇట్ కెన్ బి ఎనీథింగ్. మనకు ఒకళ్ళు సెల్ఫ్లెస్గా సర్వీస్ చేశారు, మనం కూడా వేరే వాళ్ళకి సెల్ఫ్లెస్గా సర్వీస్ చేయాలి. సెల్ఫిష్గా సర్వీస్ చేస్తే అది సర్వీస్ కాదు అది. సో ఏదైతే మనం తీసుకున్నామో అది రీపే చేయాల్సిందే, ఇవ్వాల్సిందే ఈ జన్మల తర్వాత రేపు జన్మలో. కర్మ అనేది మనకి ఆపర్చునిటీ ప్రెజెంట్ చేస్తుంది, అప్పుడు మీరు ఏం చాయిస్ తీసుకుంటున్నారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడైతే మనము గ్రీడ్, గ్రీడ్ అంటే అత్యాస. ఓకే, గ్రీడ్ అంటే అత్యాస. వానిటీ అంటే ఉన్నది లేనట్టుగా చూపించడం, లేనిది ఉన్నట్టుగా చూపించడం, హిపోక్రసీ. ఈగో, అహంకారం, యాంగర్, హేట్రెడ్, రివెంజ్, ఇవేవైతే ఎప్పటిదాకైతే మన మెంటల్ బాడీలో, ఎమోషనల్ బాడీలో, వర్డ్స్లో, యాక్షన్స్లో ఉంటాయో అప్పటిదాకా మనం క్లీన్ అవ్వము. దాని బదులు మనం రీప్లేస్ చేయాల్సింది ఏంటి? లవ్, జాయ్, ఫ్రీడమ్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. మనకి వేరే చాయిస్ లేదు. ఇప్పుడు ఇది మనం అనుకోండి, ఓకే, ఐఎమ్ ఎ వెరీ బాయ్ అబ్బాయి, ఓకే ఓకే. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనకు సూక్ష్మ సక్సెస్ వస్తుందా లేదా? వస్తుంది కదా. మెడిటేషన్ చేసినప్పుడు మనకు ఒక స్పిరిచువల్ పాత్ కనిపిస్తుందా లేదా? స్పిరిచువల్ పాత్ కనిపిస్తుందా? కనిపించదా? కనిపిస్తుంది కదా. మనం ఎప్పుడైతే మన హార్ట్లో లవ్, జాయ్, ఫ్రీడమ్ అని పెట్టుకుని మన జీవితాన్ని గడిపిస్తుంటామో అప్పుడు మనం ఈ సూక్ష్మ శక్తి వచ్చి మన స్పిరిచువల్ పాత్ కనిపిస్తుంటుంది, మనకి ఏ దారిలో వెళ్ళాలో తెలుస్తూ ఉంటుంది. ఓకే, కానీ ఇది లేదు. దీని బదులు గ్రీడ్, యాంగర్, వానిటీ, జెలసీ, ఈగో ఇవన్నీ ఉన్నాయి. ఇది మెల్లిగా ఇది ఒక్కటే ఉంటుంది, ఇది ఉండదు. ఏం చేస్తారు అప్పుడు? తెగ మెడిటేషన్ చేసేస్తాం, లోపడంతా కుళ్ళు కుతంత్రాలే, హేట్రెడ్లు, జెలసీలు, వానిటీలు. సూక్ష్మశక్తి వస్తుంది, దానికి పాలు పోస్తున్నాం. సూక్ష్మశక్తి వస్తుంది, హేట్రెడ్కి పాలు పోస్తున్నాం. సూక్ష్మశక్తి వస్తుంది, యాంగర్కి పాలు పోస్తున్నాం. సూక్ష్మశక్తి వస్తుంది, హేట్రెడ్కి, రివెంజ్లకి పాలు పోస్తున్నాం. ఏం పెరుగుతుంది? సూక్ష్మశక్తిని మనం ఇలా వాడుకుంటున్నాము. అలాగే దీని బదులు మనము అవి దాన్ని రీప్లేస్ చేసి లవ్, జాయ్, ఫ్రీడమ్ పెట్టుకుంటే మనకి దారి కనిపిస్తుంది. ఏముండదు సార్, నేను ద్వేషిస్తున్నాను, నేను ఎరుకుతూ ఉంటాను సార్, నాకు ద్వేషం ఉంది, నేను ఎరుకుతూ ఉన్నా. అవును, అవును, ఐ హేట్ దట్ పర్సన్, ఐ నో దట్ ఐ హేట్ దట్ పర్సన్. చాలా ఎరుకుతానం అది.
సార్ ఐ నో దట్ ఐ హేట్ దట్ పర్సన్ యు కాల్ దట్ ఎరుకతనం ఎరుకతనం అంటే తెలిసి ఉండడం కదా తెలిసి ఉండడం చాలా రకాలు వస్తాయి కదా తెలిసి ఉండడం అంటే మంచి రకమేనా నాకు తెలుసు నేను ఆయనని ద్వేషిస్తున్నాను నేను ఎరుకుతూనే ఉన్నా కదా ద్వేషమే యాక్షన్ సార్ సార్ నేను చెప్పేది మెంటల్ ఎమోషనల్ వర్బల్ ఈ యాక్షన్స్ కూడా అన్ని యాక్షన్స్ లెక్క కిందికి వస్తాయి ఏమి చేయకపోవడం అన్నంత మాత్రాన మీ కర్మ రాదు అని చెప్పేసి అది అపోహ నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నా అది యాక్షనే ఐఎమ్ అవేర్ దట్ ఐ హేట్ యు ఓకే నేను ఎరుగుతూ ఉన్నా నాకు మీరంటే ఇష్టం లేదు నేను నాకు తెలుసు నాకు మీరంటే ఇష్టం లేదు నేను ఎరుగుతూనే ఉన్నా నేను కాన్షియస్గా నేను మిమ్మల్ని హేట్ చేస్తున్నా ఐ నో దట్ ఐ హేట్ యు బట్ వాట్ లవ్తో రీప్లేస్ చేయాలని ఎరుకతో ఉండాలి సార్ ఓకే హేట్రెడ్ ఉంది ఎరుకతోటే హేట్రెడ్ చేస్తున్నావు కానీ ఎట్లాంటి ఎరుక కావాలి మనకి దాన్ని పక్కన పెట్టి లవ్ని నింపుకోవాలన్న ఎరుక రావాలి మనకి మెడిటేషన్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది సార్ ఆ కాస్మిక్ ఎనర్జీని మన చైతన్యాన్ని పెంచుకుంటున్నామా అలాగే ఉంటున్నామా పెంచుకోవాలి గుడ్ అది వెంటనే మనసు కాదు హృదయం మనకి అలవాటు అయిపోయింది తెలుగు సినిమాలు చూపించి 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 మనల్ని బ్రెయిన్ వాష్ చేసేస్తాయి ఇది మనసు అనుకుంటున్నాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల ఏమున్నాయో మనం గమనించుకోవాలి హేట్రెడ్ ఉందా లేదా ఈగో ఉందా లేదా జెలసీ ఉందా లేదా యాంగర్ ఉందా లేదా రివెంజ్ ఉందా లేదా ఉందా లేదా ఉంటే ఎంత ఉంది ఉన్నదాన్ని ఎలా రీప్లేస్ చేయాలి లవ్ తోటి జాయ్ తోటి ఫ్రీడమ్ తోటి ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయం సార్ నాలో ఈగో ఉంది నాలో జెలసీ ఉంది అని ఎవ్వరు యాక్సెప్ట్ చెయ్యరు చేస్తే గ్రేట్ సార్ మీరు మీరు ఉన్నది ఉన్నారు చూపించుకుంటారు ఉన్నది ఉన్నారు చెప్తున్నారు హిపోక్రసీ లేకుండా సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏముందో మనని గుర్తించుకోవాలి గుర్తించి ఓకే నాలో ఇలా ఉంది అని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి గుర్తించిన తర్వాతే మనం దాన్ని రీప్లేస్ చేయగలము ఫస్ట్ నుంచి నాలో లేదు 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 డినై చేస్తూనే ఉంటాం ఎందుకంటే మనము పబ్లిక్ ఒపీనియన్లో మంచి వాళ్ళగా ఉండాలి వీఆర్ గుడ్ పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్ నాలో జెలసీ ఉంది అంటే పబ్లిక్ ఏమనుకుంటారు నేను ఒకళ్ళని హేట్ చేస్తున్నా కానీ పబ్లిక్లో చెప్పను అతన్ని హేట్ చేస్తున్నానని ఇంకా ఎగ్జాంపుల్స్ అంటే చాలా ఇవ్వచ్చు సార్ కొంతమంది రాజకీయ నాయకులు హేట్ పబ్లిక్లో చూపిస్తుంటారు కానీ లోపలంతా ఫ్రెండ్స్ ఉంటారన్నమాట సో దట్స్ డిఫరెంట్ ఇష్యూ సార్ ఎరుకతో కాన్సెప్ట్ అర్థమైందా సార్ ఓకే యువర్ కాన్షియస్ బట్ నీ లోపల ఏముందో దానికి కాన్షియస్గా ఉంటున్నావు కాన్షియస్నెస్ అంటే ఎరుకతనం నీలో హేట్రెడ్ ఉందని ఎరుక ఉండొచ్చు లవ్ ఉందని ఎరుక ఉండొచ్చు ఎరుక ఉన్నందువల్ల నువ్వేం చేస్తున్నావు అనేది పాయింట్ ఇక్కడ
ఓకే. వేరే వాళ్ళ జాయ్ని పెంచండి, వేరే వాళ్ళ ఫ్రీడమ్ని పెంచండి, వేరే వాళ్ళతో షరతులు లేకుండా ప్రేమించండి. చాలా కష్టం, చాలా కష్టం, కానీ చేయాలి. వేరే వాళ్ళకి మీరు ఏది ఇస్తారో అదే మీ లైఫ్లో ఉంటుంది, అదే మీరు. నేను లాస్ట్ టైం కూడా 10 సార్లు రిపీట్ చేస్తాను, ఈసారి కూడా 10 సార్లు రిపీట్ చేస్తాను. మీరు వేరే వాళ్ళకి ఏది ఇస్తారో అదే మీ దగ్గర ఉంటుంది, అదే మీరు. మీరు వేరే వాళ్ళకి ఏది ఇస్తారో అదే మీరు, అదే మీ దగ్గర ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉండదు, దానికంటే తక్కువ ఉండదు, దానికంటే ఎక్కువ కాదు, దానికంటే తక్కువ కాదు. మీరు ఓకే, బాగుందా కర్మ? ఓకే, వేరే వాళ్ళ ఫ్రీడమ్ని లిమిట్ చేయకండి, మీ ఫ్రీడమ్ని కోల్పోతారు. వేరే వాళ్ళ ఫ్రీడమ్ని లిమిట్ చేయకండి. లిమిట్ అంటే ఏమంటారు? తగ్గించకండి, బౌండరీస్ పెట్టకండి. మీకు ఒకళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు అది, మీకు ఇష్టం లేదు అది, మీరు వేసుకోకండి. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఇష్టం లేదు, మీరు వేసుకోకండి. ఈ ఎగ్జాంపుల్లో ఎక్కడైనా వర్తిస్తుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ పెద్ద డీటెయిల్స్ వచ్చాను, మళ్ళా వేరే వేరే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, ఆ డ్రెస్ వేసుకోవడము చూడడము మీకు ఇష్టం లేదు, మీకు, మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇష్టం లేదు అది, మీరు వేసుకోకండి, మీరు చేయకండి. ఓకే, రకరకాల ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కదా నేను ఇప్పుడు దీనికి, కానీ నేను ఇయ్యను, ఇక్కడ ఆపేస్తున్నా. కర్మ అనేది ఇప్పుడు మనందరం ఉన్నాం సార్ గ్రూప్లో, ఓకే, మనందరం ఒక చోట ఎందుకు జమ అయినాం? ఎందుకంటే మనందరం ఒకళ్ళకొకళ్ళు రుణపడి ఉన్నాం కాబట్టి. ఓకే, లేకపోతే మనం ఇలా ఉండము. నేనెవరు, మీరెవరు, మనకేమైనా సంబంధం ఉందా? సంబంధం లేదు. కానీ మనం ఒక చోట ఉన్నామంటే నేను మీకు రుణపడి ఉన్నాను, మీరు నాకు రుణపడి ఉన్నారు. ఆ రుణాన్ని తీర్చుకొని ఒకళ్ళొకళ్ళు అప్లిఫ్ట్ చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీ చూపించుకుంటూ ఎదగాలి. అది అందుకని మనం ఒక గ్రూప్లో చేరాం. అది మన ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఒక చిన్న గ్రూప్ అయి ఉండొచ్చు, ఒక సొసైటీ అయి ఉండొచ్చు, ఒక నేషన్ అయి ఉండొచ్చు, ఏదన్నా సరే గ్రూప్ గ్రూపే. ఓకే, ఈ కర్మలో ఫర్గివింగ్ కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఫర్గివింగ్ అంటే ఫర్గివ్ అంటే క్షమించడం, లెట్ గో అంటే వదిలేయడం. ఓకే, ఇప్పుడు మనకి ఒకళ్ళు హాని చేశారు, ఓకే, ఏం చేయాలి మనం? ఇప్పుడు క్షమించాలా, పగ తీర్చుకోవాలనా? పగ తీసుకుంటాను నేను, నా అంత పెద్ద హృదయం లేదబ్బా, నేను పగ తీర్చుకుంటా. టైం రాని చెప్తా, ఐ రిమెంబర్ ఫర్గివ్ అంటాము, నేను క్షమించేశాను అంటాను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు ట్రిగర్ అవుతుంది, ట్రిగర్ అయ్యి ఇప్పుడు దొరికాడు, సో అప్పుడు క్షమించినట్టే క్షమించినట్టు కాదా? మరి ఎందుకు సమయం కోసం వెయిట్ చేస్తుంటాము? ఎందుకు గుర్తు పెట్టుకుంటాము? ఎప్పుడు దాకైతే మీరు క్షమించారో అప్పటిదాకా మీరు ఏమవుతారు? ఇది నేను సార్,
ఇది మీరు. ఓకే, మీరు నాకు హాని చేశారు, నేను మిమ్మల్ని ఫర్గివ్ చేయాలి. కానీ నేను మిమ్మల్ని ఏం చేస్తాను? హేట్ చేస్తాను, ద్వేషిస్తాను. ఆ సహజమైన గుణం కదా అది. ఎవరైనా మనకి హాని చేస్తే మనం వాళ్ళని ద్వేషిస్తాం. మనం ఎప్పటిదాకైతే మనము వేరే వాళ్ళని ద్వేషిస్తామో అప్పటిదాకా మనం ఆ మనిషితో అటాచ్ అయి ఉంటాం. అటాచ్మెంట్ అంటే ఆ మనిషితోటి హేట్ రిలేషన్షిప్లో ఉంటాం. ఓకే, రిలేషన్షిప్లో ఉండి ఉండి ఏమవుతుందంటే అతన్ని లేకపోతే ఆమె ఒక నెగటివ్ థాట్స్ నెగటివ్ అన్నీ మన మీద మన మీదకి వస్తాయి. ఎందుకంటే మనం అటాచ్ అయ్యి ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే తెగతెంపులు చేసేసుకుంటామో అప్పుడు మనం అటాచ్ ఉండము. ఆ తెగతెంపు ఎప్పుడు చేస్తామో ఫర్గివ్ చేసినప్పుడు చేస్తాం. కానీ ఫర్గివ్ చేయకుండా ఎప్పుడైతే హేట్ చేస్తూ ఉంటామో మనము ఆ మనిషికి ఎనర్జీ ఇస్తుంటాం. ఎందుకంటే వాళ్ళ గురించే ఆలోచిస్తుంటాం, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎవరైతే మనకి హాని చేస్తారు ఎందుకంటే వాళ్ళని మనని హేట్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు అటాచ్ అయినప్పుడు వాళ్ళ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ అని మనకు పడుతూ ఉంటాయి. పడుతున్నప్పుడు ఏమవుతుంటే మెల్లి మెల్లిగా మనం వాళ్ళలాగా తయారైపోతాం. ఇది వాస్తవం. ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో దానికి మనకి ఇష్టమైన వాళ్ళతోనే కాదు, మనం ఎవరైతే బంధంగా ఉంటామో వాళ్ళలాగా మనం అయిపోతాం. సో ఎప్పటిదాకైతే మనము వేరే వాళ్ళని ఫర్గివ్ చేయమో వాళ్ళతో బంధంలో ఉంటామో మెల్లిమెల్లిగా మనం వాళ్ళలాగా తయారైపోతాం. మన క్రియేటివ్ ఫోర్సెస్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. మన రిలేషన్షిప్స్లో అంతా పాయిజన్ నిండిపోతుంది. ఎందుకంటే 24/7 మనం హేట్ఫుల్ హేట్లోనే ఉంటాం. లవ్ ఎక్కడ ఉంటుంది? ఏదైనా హేట్ అన్నా ఉండాలా, లవ్ అన్నా ఉండాలా? హేట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యామిలీ మన రిలేషన్షిప్స్ అన్నీ పాడైపోతాయి, పాయిజన్ నిండిపోతుంది. ఎందుకంటే హేట్ ఉంది కాబట్టి. హేట్ ఈజ్ అ పాయిజన్, అవునా కదా? పాయిజన్ అవునా కదా? దెన్ సో ఎప్పుడైతే తమరు ఫర్గివ్ చేస్తారో వేరే వాళ్ళని, అప్పుడు మీరు ఆ అటాచ్మెంట్ని కట్ చేసేస్తారు. మరి కట్ చేస్తారా కట్ చేయరా మీ ఇష్టం. అందుకంటే నేనేమనగలను చెప్పండి, మీ ఇష్టమే కదా, చాయిస్ కదా మీది. ఐ ఫర్గివ్, ఐ నో ఫర్గివ్, చాయిస్. ఐ హేట్, ఐ లవ్, చాయిస్. ఐ ఫ్రీ, ఐ నాట్ ఫ్రీ, చాయిస్. ఐ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ, చాయిస్. ఓకే, ఇంకా లార్డ్ బుద్ధ అంటే బుద్ధ, క్రైస్ట్, కృష్ణ వీళ్ళందరూ చెప్పింది కూడా ఇదే కర్మసూత్రం. మరి అందరం మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతామా లేదా? మరి ఫాలో అయినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంటికి వెళ్ళగానే మనం యథావిధి మన జీవితం అలాగే కొనసాగిద్దామా, మార్పు తెద్దామా? ఏ నేర్చుకున్నాం సరే, ఇప్పుడు అయితే ఏంటి? ఇప్పుడు అయితే ఏంటి? నేను చేయాలన్నా, నేను చేయాలి. కర్మ గురించి నేర్చుకున్నా, బాగుంది క్లాసు, గంట రెండు గంటలు బాగుంది క్లాసు. ఓకే చెప్పట్లు, గో స్లీప్. పొద్దున్న మళ్ళీ అమలకల కబుర్లు, మళ్ళీ హేట్రెడ్, మళ్ళీ గాసిప్లు స్టార్ట్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.